సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెల రూపురేఖలు మారిపోయాయని మంత్రి మల్లారెడ్డి చెప్పారు హరితహారం కార్యక్రమంతో రాష్ట్రం ఆకుపచ్చని తెలంగాణగా మారిందని కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి రాకుండా సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు అటు ఎంపీ సంతోష్ కుమార్ కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని భారీ ఎత్తున మొక్కలు నాటుతూ టూరిజం స్టార్ట్గా తీర్చిదిద్దున్నారని తెలిపారు పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాల్లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మంత్రి మల్లారెడ్డి ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు మనం చూస్తున్నాం తెలంగాణ ఒకప్పటి తెల ఏడేళ్ల కింద తెలంగాణ వేరు ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత తెలంగాణ వేరు ప్రతి గ్రామంకు కూడా ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ డంపింగ్ యార్డ్ కానీ గ్రేవ్ యార్డ్ కానీ నర్సరీలు కానీ ఇట్లా ప్రతి గ్రామంలో డెవలప్ చేసిన అభివృద్ధి చేసిన ఎవరైనా ఉన్నారంటే అది మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆకుపచ్చటి తెలంగాణ ఎక్కడ చూసినా మనం ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలా ఫస్ట్ నుంచి ప్రతి ఎమ్మెల్యే ప్రతి వార్డ్ మెంబర్ ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీపీ ప్రతి జడ్పీటీచి ప్రతి చైర్మన్లు మంత్రులు ఎంపీలు రాజ్యసభ సభ్యులు అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఒక యాగం మాదిరిగా ఒక యుద్ధం మాదిరిగా ఇలా పాల్గొని రోజు మా వంతు మా బాధ్యత మా రెస్పాన్సిబిలిటీ మనమందరం కూడా తప్పకుండా చెట్లు నాటాలే మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశుభ్రత కోసం ఒక ఆక్సిజన్ కోసం అని చెప్పి పెద్ద ఎత్తున అందరూ కూడా చెట్లు నాటుతున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మొన్న మనం చూసినాం కరోనా టైంలో మనం ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వచ్చింది కొనుక్కున్న డబ్బులు పెట్టే దొరకలే మనకు ఎంతోమంది మన బంధువులలో చుట్టాలల్ల మన ఫ్రెండ్స్లల్లా మన ఫ్యామిలీ మెంబర్ల సరిపోయి మనం చూస్తున్నాం కానీ ఆక్సిజన్ దొరకక ఆ ప్రాబ్లం రావద్దనే దూరదృష్టితోటి పెద్ద ఎత్తున మనం మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆయన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మనం అందరం కూడా హరితారం పాల్గొనాలి ఇంకా బాగా చెట్లు పెట్టాలి ఇదివర దాకానే రెండు వందల ముప్పై కోట్ల చెట్లు పెట్టాం